నా పేరు షేక్ షుగర్ అండి. మా నల్లపాడు అండి. 27వ డివిజన్ పత్తిపాడు నియోజకవర్గం. నాకేం అందలేదు సార్. లాస్ట్ 5 సంవత్సరాలు బాగాలేదండి పరిపాలన. అందుకే పూర్తిగా ప్రజల్లోంచి వ్యతిరేకత వచ్చింది, అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. కుల మత ప్రాంత వారు అన్ని విధాలుగా నష్టపోయారు ప్రజలు. ముఖ్యంగా పేదవారు, అంతకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బాగా నష్టపోయారు ఈ ప్రభుత్వం వల్ల. ఈ ప్రభుత్వం యొక్క విధి విధానాలు, ఫస్ట్ రాంగాలని ఇసుకే ఒకటి, అలాగే రాజధాని నిర్మాణంలో కానీ అన్నింటిలో ఈ ప్రభుత్వం ఏంటంటే నిరంకుశ ప్రవర్తించి దానివల్ల అందరూ నష్టపోయి బాగా ఇబ్బందులు పాలైపోయి తీవ్రమైన కష్టాల్లో ఉన్నారు. బోర్ల రామాయలు గారు ఒక పేదరిక కుటుంబం నుంచి పుట్టి చిన్నగా చదువుకొని ఐఏఎస్గా అయ్యి చాలా సేవలు చేశారు. కమిషనర్గా కూడా చేశారు. రాష్ట్రంలో దాదాపు 26,000 కిలోమీటర్లు రోడ్లు వేయడంలో ముఖ్య పాత్ర, కీలకమైన పాత్ర రామాయలు గారిది ఉంది. ఆయన గుంటూరు జిల్లా కలెక్టర్గా కూడా చేశారు, నిజామాబాద్ కలెక్టర్గా చేశారు, విజయవాడ కమిషనర్, వైజాగ్ కమిషనర్గా చేశారు, పంచాయతీరాజ్ కమిషనర్గా కూడా చేశారు లోకేష్ గారు. దాదాపు రామాయలు గారు 30,000 పైచీలకు మెజార్టీతో గెలవబోతున్నారు. ఇది ప్రజలందరూ హర్షిస్తున్నారు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని ఓడియడానికి. ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు, ముఖ్యంగా మా పత్తిపాడు నియోజకవర్గం ప్రజలైతే పూర్తిగా రెడీగా ఉన్నారు. తమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి పేదరికం నుంచి పుట్టి చదువుకొని అమెరికా వెళ్ళి, కానీ ఈ దేశానికి నేను చేయాలి, ఈ ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రం అంతా నష్టపోయింది, ముఖ్యంగా నేను పుట్టినటువంటి గుంటూరు జిల్లా, నా నియోజకవర్గం ఉన్నటువంటి తెనాలి, ఇలా ప్రతి ఒక్కటి ప్రజలంతా కష్టాలు పడుతున్నారు కాబట్టి ఈ గుంటూరుకు వచ్చి నేను ఇక్కడ ఉన్న ప్రజలను కానీ అభివృద్ధి చేసి అన్ని విధాలుగా వాళ్ళని లబ్ధి చేకూర్చే విధంగా వాళ్ళు ఉన్నతమైన స్థానాలు రావాలని చెప్పేసి ఆయన ఈ గుంటూరుకు వచ్చేసి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన కూడా 150,000 పైచీలకు మెజారిటీతో గెలవబోతున్నారు. నా పేరు షేక్ అబ్దుల్ రజాక్. అన్ని రద్దు అయినాయి, ఏమైంది అండి? రద్దు తప్పితే, రద్దు పత్రం తప్పితే లబ్ధి పత్రాలు ఏమి అందాలా ఈ ప్రభుత్వంలో? పరిపాలన ఆంధ్రప్రదేశ్ ఉంది కానీ రాజధాని లేదు, ప్రభుత్వం ఉంది కానీ పాలన లేదు, అధికారులు ఉన్నా కానీ పని లేదు, సంక్షోభం అనేది పోయి సంక్షోభం అనేది బాగా అభివృద్ధి చెందింది. తర్వాత ఏదైనా సరే ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, లబ్ధి మాకు రాలేదంటే మీకు ఎందుకు లబ్ధి రావాలి, నీకు కరెంటు 400 యూనిట్లు కాలింది, 300 యూనిట్లు కాలింది అని చెప్పి కక్షతో యూనిట్లని చూపించుకుంటా పథకాలను కూడా రద్దు చేసినటువంటి గవర్నమెంటు, ఈ చెత్త గవర్నమెంటు అసలు మొత్తం సాలిడ్గా మాకు పడితే మళ్ళీ మెజార్టీ అడుగుతారు ఏందండి మీరు? మొత్తం సాలిడే మాది. తెమ్మసాని చంద్రశేఖరరావు అనే అతను చాలా తెలివిగా డాక్టర్ చదువుకొని చాలా కష్ట సుఖాలు అనుభవించి అమెరికా పోయి ఆయన అక్కడ ఆర్థికంగా స్థిరపడి హాయిగా అక్కడ ఏదో బిజినెస్లు చేసుకోవచ్చు. కానీ అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో జన్మభూమి చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమాన్ని ప్రోత్సాహంతో ఆయన ఇక్కడికి వచ్చి నేను నా జన్మభూమికి, నా మాతృభూమికి ఏదో ఒకటి చేయాలని చెప్పి తపనతో, ఆయనకు రాజకీయాలు అవసరం లేకపోయినా నా దేశానికి, నా రాష్ట్రానికి, నా రాష్ట్రం విడిపోయింది, నా విడిపోయిన రాష్ట్రానికి ఇప్పటివరకు ఏమీ లబ్ధి పొందలేదు నా తెలుగు ప్రజలందరూ అనే ఆకాంక్షతో ఆయన ఇక్కడ ఎంపీగా పోటీ చేసి ఇక్కడ గుంటూరు ప్రజలకి ఏదో ఒకటి చేయాలన్న తపనతో వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనందరం ఆదరించి ఓట్లేసి ఆయన్ని ప్రోత్సహించడం వల్ల ఆయనకున్న పరిచయాలతో, ఆయనకు ఎన్ఆర్ఐలతో కానీ, ఆయనకున్నటువంటి రాజకీయ పరిచయాలతో కానీ, పారిశ్రామికవేత్తల పరిచయాలతో కానీ గుంటూరుని ఇంకొక హైదరాబాద్ హైటెక్ సిటీ లాగా చేయాలనే కాంక్షతో వచ్చాడు ఆయన. చంద్రశేఖరరావు గారికి ఇందాక నేను రామాయణ గారికి చెప్పినట్లే అన్ని ఓట్లు మాయే, వైనాట్ గుంటూరు, వైనాట్ పార్లమెంట్, వైనాట్ ప్రతిపాడు. నా పేరు నాగేశ్వరరావు, నల్లపాడు. 169 సచివాలయంలో వాలంటీర్గా పనిచేశాను, 27వ డివిజన్. ఏమి హ్యాపీ లేదు, అది నిజమే కదా. అందుకనే వాలంటీర్గా రాజీనామా చేసి నాది ఎంఏ పొలిటికల్ సైన్స్ పీజీ. అసలు బాగాలేదండి, ఏ ఇచ్చే పథకాలు కానీ పెట్టినవి కానీ ఏవి వచ్చే వాళ్ళ తక్కువ, చెప్పుకునేవి ఎక్కువ, రాని వాళ్ళకు కూడా ముద్రేసి ప్రింటింగ్లు పంపించి ప్రతి ఒక్క ఇంటికి చేరినాయి. లేదండి, ఆయన మాజీ ఐఏఎస్ గారు కాబట్టి ఆయనకి ప్రతి ఒక్కటి తెలిసి ఉంటుంది పాలన అనేది, అందుకని చెప్పేసి ఆయన కింద పనిచేయడానికి ఆ పార్టీలో జాయిన్ అయ్యాను. టీడీపీ గవర్నమెంట్, అతను ఎన్ఆర్ఐ గారు కాబట్టి మంచి ఎడ్యుకేటెడ్, అలాంటి వాళ్ళు మనల్ని పరిపాలిస్తే మనకి ప్రతి ఒక్కటి మంచి జరిగిద్ది.
నా పేరు శివశంకర్, నేను 27వ డివిజన్ నల్లపాడు నుంచి మాట్లాడుతున్నాను. అంటే మనకి ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వం అసలు బాగోలేదు. మనకి టీడీపీ ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, అంటే జగన్ చెప్పినవేమీ మా చేయట్లేదు ఇక్కడెక్కడ. అంటే రోడ్లు వేస్తాను, రీఇన్వెస్ట్మెంట్ చేస్తాను, ఏది చేయట్లేదు అసలు. నల్లపాడు డివిజను వాటర్ వస్తున్నాయి. అమ్మవాడి అన్నాడు, అమ్మవాడి సరిగ్గా రాలేదు. ఒక సంవత్సరం 15,000, ఒక సంవత్సరం 14,000, ఇంకా పూర్తిగా మానేశాడు అసలు వేయడము. ఆ పవర్ జనసేన టీడీపీ ర్యాలీ జరిగేటప్పుడు కరెంటు తీయడము ఇలాంటివి చేస్తున్నాడు. అంటే చిన్న చిన్న పిల్లలకి గంజాయి దొరుకుతుంది కదా స్టూడెంట్స్. అంటే మన జగన్ యువతని మోసం చేస్తున్నారు. అంటే జగన్ డ్రగ్స్ ఇవన్నీ విశాఖపట్నం నుంచి తరలిస్తున్నట్టు తెలిసింది. అవి డ్రగ్స్ ఇవన్నీ పిల్లలకి అంతా చెడు అలవాటు చేస్తున్నాడు జగన్. అంటే చాలా మంచోడు, చాలా ఎంపీగా గెలుస్తాడని అభిప్రాయం. టీడీపీ జనసేన ఎలియన్స్ వస్తే బాగుపడుతుందని నా అభిప్రాయం. లక్ష మెజారిటీతో గెలుస్తుంది. నాగేంద్రబాబు, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ ఒక ఎంఎన్సీ కంపెనీలో ఒక మేనేజర్గా జాబ్ చేస్తున్నాను. ఈరోజు నేను ఇక్కడికి రావడానికి మూల కారణం ఏంటంటే మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గపు పరిపాలన చూసి ఈరోజున చలించి అక్కడ నుంచి మేము సెలవులు పెట్టుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి మన పార్టీ కోసం పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈరోజు ఒకటే రౌడీ పరిపాలన, ఒక రాక్షస పరిపాలనని దాన్ని అంతమొందించడానికి నాలాంటి వేల మంది యువకులు హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి పార్టీ కోసం పనిచేస్తున్నారు. కేవలం ఎందుకంటే ఈరోజు మనకి అమరావతి అనేటువంటి ఒక బంగారపు రాజధానిని మనకి లేకుండా చేశారు. ఈరోజు మన వాళ్ళ మేనిఫెస్టో చూస్తే 3 రాజధానులు అని చెప్పేసి మళ్ళీ మోసం చేయడానికి రెడీ అయ్యారు. నిన్న వాళ్ళ మేనిఫెస్టో చూసి కడుపు ఖాళీ, నరాలు ఉబ్బొంగి మేము ఈరోజున ఈ రాష్ట్రంలో అడుగుపెట్టి తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే పెంబసాని చంద్రశేఖర్ గారు, ఒక అమెరికాలో పనిచేసే ఎన్ఆర్ఐ గారు మన రాష్ట్రం కోసం ముందుకొచ్చి నిలబడి చేస్తున్నారంటే కారణం ఏంటి? ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాక్షస పరిపాలన అంతమొందించడానికి. అలాగే మన మాజీ ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన బోర్ల రామాంజనేయులు గారు ఎక్కడో కర్నూలు వాళ్ళ స్వస్థలాన్ని వదిలేసి మన గుంటూరులో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని ఇంత సేవ చేయడానికి కారణం ఏంటి? చంద్రబాబు గారికి అంటుదండుగా నిలబడి ఇక్కడ ప్రపంచం గొప్పగా చెప్పుకునే ఒక అమరావతి లాంటి రాజధానిని నిర్మించడానికి, పోలవరాన్ని కట్టడానికి, మరియు ప్రజల సంక్షేమ పరిపాలన అందించడానికి, మరియు ప్రజలకి 20 లక్షల ఉద్యోగాలు అందించడానికి, గడప గడపకి అభివృద్ధిని అందించడానికి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక యువ సైన్యం కదిలొస్తుంది, పసుపు సైన్యం కదిలొస్తుంది. నరాల ఉప్పొంగే విధంగా ఈ రోజున ఈ సైన్యం మీరు చూడొచ్చు. ఒకప్పుడు ఇది వైసీపీకి అడ్డా, ఈ రోజున మేము తెలుగుదేశం అడ్డాగా మార్చడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా సంసిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తున్నాం. ఫస్ట్ టైం ఓట్ వేసే వాళ్ళకి చెప్తున్నానండి, నేను లాస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లో వివిధ కంపెనీల్లో పనిచేశాను. ఒక కంపెనీ రావాలి అంటే, ఒక కంపెనీ పెట్టాలి అంటే దాని వెనకాల ఎంత కృషి ఉంటుందో తెలుసు మాకు. కాబట్టి ఇప్పుడున్న యువకులకి తెలియజేసేది ఏంటంటే, ఈరోజు ఒక 10,000 ఇస్తున్నారనో, ఒక 18,000 ఇస్తున్నారనో, లేకపోతే ఇంకొక విధంగా మీకు డబ్బులు పంచుతున్నారని ఆలోచిస్తే రేపొద్దున మీరు మీ కాళ్ళ మీద నిలబడే శక్తిని కోల్పోతారు. ఒకళ్ళ మోచేతి నీళ్లు తాగడానికి అలవాటు పడతారు. కాబట్టి మీ అందరికీ చెప్పేది నేను ఒక్కటే, దయచేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అంటే చంద్రబాబు గారికి ఓటేయండి, తెలుగుదేశాన్ని గెలిపించుకోండి, ఎన్డీఏ గవర్నమెంట్ను తెచ్చుకోండి. మనకు పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వచ్చిన తర్వాత ఎవడి కాళ్ళ మీద వాడే నిలబడతాడు? ఒకడు మోచేలితి నీళ్లు తాగి బతకాల్సిన అవసరం మనకి ఉండదు. నా పేరు బి హర్షవర్ధన్, నేను వైజాగ్ నుంచి వచ్చాను ఇక్కడ చదువుకోవడానికి. వైసీపీ వచ్చిన తర్వాత చాలామందికి ఉద్యోగాలు లేకుండా అయిపోయింది. మేము యాజ్ ఏ స్టూడెంట్గా చెప్తున్నాం, అసలు మాకైతే జాబ్స్ అనేది లేకుండా అయిపోయింది. మాకు జాబ్స్ రావాలంటే టీడీపీ అనేది రావాలండి. టీడీపీ ఉన్నప్పుడు మాకు జాబ్స్ అనేది ఎక్కువ ఉండేవి. ఎప్పుడైతే ఇంకా వైసీపీ వచ్చిందో ఇంకా జాబ్స్ అనేవి లేవు. మాకు స్కాలర్షిప్స్ అనేది పడట్లేదు. స్కాలర్షిప్స్ ఫస్ట్ ఎప్పుడు పడ్డాయో దాని తర్వాత అనేది ఏంటి పడలేదు, తక్కువే పడుతున్నాయి. నా పేరు ఇమానియలు, మాది వినుకొండ కాన్స్టిట్యూన్సీ. సమస్యలు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి కానీ తీర్చేవాళ్ళే లేరు. కంప్లైంట్లు ఇచ్చాం, అన్ని ఇచ్చాం, కానీ ఈ రాక్షస పాలన పోయిన తర్వాత మాత్రమే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. టీడీపీ గవర్నమెంట్ వస్తే అందరికీ బాగుంటుంది, మంచి జరిగిద్ది, ఉపాధి అవకాశాలు వస్తాయి. ఈరోజు వేసిన 15,000 అమ్మఒడితో ఒకరోజు మాత్రమే బతకలుగుతాం. లైఫ్లో మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే టీడీపీ గవర్నమెంట్ రావాలి. ఆయన మంచి విజన్ ఉన్న వ్యక్తి,
సౌమ్యుడు పెమసాని చంద్రశేఖర్ గారు ఇక్కడ ఎంపీగా గెలవాలి. ఆయన గెలిస్తే అనేక పరిశ్రమలు ఇక్కడికి వస్తాయి, కంపెనీలు తీసుకురాగలుగుతాడు, చదువుకున్న యువతకు మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. నా పేరు సోమని గంట అండి, పత్తిపాడు నియోజకవర్గం. లాస్ట్ సంవత్సరం ఏం పథకాలు అందలేదు, మేము పనులు చేసుకునే వాళ్ళం, మేము సున్న పనులు చేసేవాళ్ళం, బిల్డింగ్ వర్కులు చేసేవాళ్ళం. ఇంతవరకు మాకు ఏం జరగలేదు, ఇసుకలేక మేము 3 నెలలు 4 నెలలు దాకా ఇంట్లోనే ఉన్నాం. పనులు లేక, డబ్బులు లేక ఇళ్లలోనే ఉన్నాం మేము. బొడ్లారామ 50,000 మెజార్టీ పక్కా వస్తుంది. బెంబసాని ఇంకా చెప్పని అవసరం లేదు, ఆయన బాగా ఎడ్యుకేషన్. ఆయన అట్లాంటి ఆయన మన దగ్గరికి వచ్చి సేవ చేయడానికి వచ్చాడంటే మంచి జరిగిందని మేము నమ్ముతున్నాం. బిర్లా హనుమంతరావు అండి, పత్తిపాడు నియోజకవర్గం. ఏం లేవు సార్, అన్ని సమస్యలే. ఏం లేవని చెప్పాలా, ప్రతి ఒక్కటి సమస్యలే. చచ్చిపోతే బూడ్చిపెట్టడానికి బొందల కాలం లేదు మాకాడ, వాటర్ ట్యాంకీ లేదు. ఆ విషయం చెబుతుంటే ఈసారి ఓటేయండి, నెక్స్ట్ టైం చేస్తామని అంటారు వైసీపీ నాయకులు. మంచి వ్యక్తి అనేది తెలిసింది. 1 లక్ష రూపాయల దాకా, 1 లక్ష దాకా అనుకుంటున్నాం. ఆయన ఇంకా చాలా మంచి కలెక్టర్గా చేశారు, మేము చూసాము. ఆయన వస్తే మాకు న్యాయం జరిగిద్ది అని చెప్పేసి ఆయన వెనక తిరుగుతున్నాము, ఆయన గెలిపించుకునే బాధ్యత తీసుకున్నాం. పేరు గుంటూరు ప్రఖ్యాత్ అండి, 20వ డివిజను. నేను బుర్ర రామయ్య కోసం పనిచేస్తున్నాను, ఆయన గెలుపు కోసం సహాయకులు ప్రయత్నిస్తాను. 35,000 మెజార్టీతో గెలిపించడానికి మేము ప్రయత్నాలు ప్రయత్నిస్తాం, 1,00,000 మెజార్టీతో గెలిపించడానికి ప్రయత్నిస్తున్నాం. వెంకట నాంచారయ్య, తేలప్రోలు పంజాసానికి వచ్చుకున్నాం కూలి పనికి. మాకు పథకాలు ఏమి రాలేదు, 100కి 100 పాళ్ళు గెలుపు మనదే టీడీపీ. మాకు చంద్రబాబు గవర్నమెంటే కావాలి, మన రాష్ట్ర అభివృద్ధి అవుద్ది, రాజధాని 3 శుభ్రంగా అవుద్ది. మాకు కావాల్సింది రాజధాని, అది వచ్చేటప్పుడు 3 రాజధానులు అన్నాడు, చేయలేదు కదా. చంద్రబాబు వస్తే రాజధాని పూర్తి అవుద్ది. ఆయన దగ్గర 50 లక్షల రూపాయలు 1,00,000 మెజార్టీతో గెలుస్తారు.